నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మెటాలిక్ వాల్వ్ అండ్ టిష్యూ వాల్వ్ రెండు సేమ్ పనితీరు సేమ్ ఉంటుందండి? పనితీరు సేమ్. సో రెండిట్లోనూ లీఫ్లెట్స్ అంటాము ఆర్ ప్రాసెసెస్ ఉంటుంది. అది ప్రతి కార్డియాక్ సైకిల్ తోటి ప్రతి హార్ట్ బీటింగ్ తో పాటు వాల్వ్ తెరుచుకోవడం మూసుకోవడం రెండు సమస్యల్ని ఆర్ రెండు ఫంక్షన్స్ని అవి తీస్తుంటాయి. ఏవి కదులుతున్నాయి అనేది కన్నా అవి కరెక్ట్గా తెరుచుకోవాల్సిన టైంలో తెరుచుకోవాలి, మూసుకోవాల్సిన టైంలో మూసుకోవాలి. ఓకే, ఆ పని ఐదర్ మెటల్ మూవ్ అవుతుంది లేదా టిష్యూ మూవ్ అవుతుంది. కాబట్టి పనితీరులో రెండు సేమ్ గానే పనిచేస్తే సేమ్ ఇఫెక్టివ్ గా పనిచేస్తుంది. డ్యూరేషన్ కూడా రెండు కూడా సేమ్ అంతే ఉంటుంది, 8 to 10 years. మెటాలిక్ వాల్వ్ జీవితకాలం, బికాస్ మెటల్ కాబట్టి మెటల్ ఎన్నిసార్లు అయినా జరుగుతూ ఉంటుంది. అయితే టిష్యూ డీజనరేట్ అవుతుంది కాబట్టి టిష్యూ వాల్వ్ తోటి యూజువల్లీ 8 to 10 years పనిచేస్తుంది. మెటాలిక్ వాల్వ్ అయితే లైఫ్ టైం పనిచేస్తుంది. ఓకే, ఆ మెటల్ వాల్వ్ మెటల్ అనేది దేనితో తయారు చేస్తారు? యూజువలీ ఇవి హ్యూమన్ బాడీకి అనుగుణంగానే ఉండే మెటల్. యూజువలీ ఎలాయిస్ అంటాము, ప్లాటినం, క్రోమియం, టైటానియం ఇలాంటి మెటల్స్ వాడతాము. అవి తుప్పు పట్టవు, అలాగే ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఈ ఎన్నిసార్లు మూవ్ బాడీ యాక్సెప్ట్ చేసే మెటీరియల్ తోటి తయారు చేయడం జరుగుతుంది. సర్జరీ చేయాలని మీరు అడ్వైజ్ చేసినప్పుడు పేషెంట్ సర్జరీ చేసుకోవడానికి చేసుకోకపోతే నష్టం ఏంటి? రైట్, సో వాల్వ్ సమస్యతో పేషెంట్స్ వచ్చినప్పుడు డయాగ్నోస్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ సివియర్గా ఉందన్నప్పుడు ఫస్ట్ చేసే రికమెండేషన్ మీకు వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలి, మీకు సర్జరీ అవసరం అవుతుంది అని. సర్జరీ అనేది చెప్పంగానే పేషెంట్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతుంటాయి, మేమంటే నచ్చదు. అండ్ సర్జరీ చెప్పంగానే పేషెంట్ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇంకొక సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం, అలాగే ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. అండ్ ఈక్వల్లీ అదే ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, అదే ట్రీట్మెంట్ రికమెండేషన్ వస్తుంది, సర్జరీ చేయించుకోమనే ఉంటుంది. అల్టిమేట్లీ తిరిగి ఫైనలీ సర్జన్ దగ్గరికే రావాలి, సర్జరీ చేయించుకోవాలి. బట్ ఈ ప్రాసెస్లో టైం డిలే తోటి వచ్చే ఇబ్బందులు, సర్జరీ టైంకి చేయించుకోకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఈ వాల్వ్ ప్రాబ్లం తోటి గుండె మజిల్ మీద, గుండె కండరం మీద, గుండె పంపింగ్ ఫంక్షన్ మీద ఇబ్బంది అవుతుంది. ఈ వాల్వ్ పనితీరు సరిగ్గా లేనప్పుడు దాన్ని కాంపెన్సేట్ చేయడానికి గుండె అధికంగా పనిచేస్తుంటుంది, గుండె మీద ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి తీసుకోగా 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 గుండె బలహీనం జరుగుతుంది, హార్ట్ ఫెయిల్యూర్లోకి పేషెంట్ ప్రోగ్రెస్ అవుతుంది. హార్ట్ ఫెయిల్యూర్లోకి ప్రోగ్రెస్ అయ్యి ఒకవేళ హార్ట్ మజిల్ డ్యామేజ్ అయిపోతే తర్వాత ఆ హార్ట్ మజిల్ని ఆర్ హార్ట్ పంపింగ్ ఫంక్షన్ని మనం మళ్ళీ ఇంప్రూవ్ చేయలేము. టైంకి మనం వాల్వ్ రీప్లేస్ చేస్తే ఆ హార్ట్ పనితీరుని మనం ఇబ్బంది పడకుండా పూర్వం ఎలా అయితే ఉన్నారో అదే పనితీరుని మనం మళ్ళీ తిరిగి పేషెంట్కి ఇచ్చే అవకాశం జరుగుతుంది. సో టైంకి వాల్వ్ రీప్లేస్ చేయడం ద్వారా హార్ట్ పనితీరులో ఎటువంటి ఇబ్బంది జరగకుండా పూర్వం ఎలా ఉన్నారో అదే పనితీరుతో నార్మల్ జీవనశైలి వాళ్ళు జరపడం జరిగే అవకాశం ఉంటుంది. టైం డిలే వల్ల హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతే వాల్వ్ రీప్లేస్ చేసిన తర్వాత కూడా వచ్చే అడ్వాంటేజ్ ఆర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేసే ఇంప్రూవ్మెంట్ ఆ పేషెంట్ జరిగే అవకాశం కోల్పోతారు. సో అందుకనే టైమ్లీ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.